సో మొన్న జరిగిన స్కై ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ గాడ్ లెగ్ గెలిచిన తర్వాత గాడ్ లెగ్ ఘాతక్ని ఒక క్వశ్చన్ అడిగారు కాస్టర్స్. మీ ఉద్దేశంలో బెస్ట్ ఐజీఎల్ ఎవరు? ఏ మావి, బి క్లచ్ గాడ్ అని. సో అప్పుడు ఘాతక్ ఎటువంటి ఆలోచన లేకుండా డైరెక్ట్గా లాలా ఈజ్ బెస్ట్ ఐజీఎల్ అని చెప్పారు. లాలా అంటే క్లచ్ గాడ్ అనమాట. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఉద్దేశంలో బెస్ట్ ఐజీఎల్ ఎవరు, మావియా లేదంటే క్లచ్ గాడా? కింద కామెంట్స్లో చెప్పండి. इसमें से पूछना चाहूंगा कि आपकी नजर में बेहतर आईजीएल कौन है, मवी या क्लच गॉड? मेरी नजर में बेहतर आईजीएल अपना लाला है. आई लाला, लाला है, लाला, लाला, लाला है. नियो सारे लाला, एवरीबॉडी विल बी एग्रीइंग ऑन दिस. ओके सो कम अप विद फ्यू मोर लाइक दिस. సో ఈరోజు మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి హైపర్ కింగ్ తెలుగు గేమర్ కి సంబంధించి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలా. నిన్న మన స్పెక్ ఈస్పోర్ట్స్ సన్నీ బ్రో నాకు మెసేజ్ చేసి వాట్సాప్ లో, బ్రో తొందరగా హైపర్ కింగ్ తెలుగు గేమర్ కమ్యూనిటీ పోస్ట్ చూడు అంటే వెళ్ళి నేను హైపర్ కింగ్ తెలుగు గేమర్ కమ్యూనిటీ పోస్ట్ చూశాను. చూసిన తర్వాత షాక్, నేను ఎక్స్పెక్ట్ చేయాలి. సో హైపర్ కింగ్ తెలుగు గేమర్ కూడా ఒక లైనప్, ఈ స్పోర్ట్స్ లైనప్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన తెలుగు పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఈ స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయాలి, రావాలి, ఆడాలి అని అనుకునేవాడిని. ఫైనలీ ఇదంతా నిజమవుతూ కనిపిస్తుంది. మొన్న సహారా వైట్ ఈరోజు హైపర్ కింగ్ తెలుగు గేమర్, రేపు పొద్దున ఎవరు చూద్దాం. ఇంకా మన ఈ స్పోర్ట్స్ తెలుగులో కూడా గ్రో అవుతుంది, దట్ ఈజ్ చాలా గొప్ప విషయం ఇది. సో ఆల్ ది బెస్ట్ హైపర్ కింగ్ తెలుగు గేమర్. చూద్దాం ఎవరెవరు అనేది. ఈ వీడియో ఒక 500 లైక్స్ వస్తే కనుక నేను మీకు ముందే ఆ లైనప్ ఏంటి అనేది రివ్యూల్ అయితే చేస్తాను. ఇప్పుడైతే చెప్పాను, మీరు ఈ వీడియోకి అయితే 500 లైక్లు తొందరగా కొట్టేయండి. అండ్ నైస్ టు సీ హైపర్ కింగ్ తెలుగు గేమర్ ఇన్ ఈ స్పోర్ట్స్. సో మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బాయ్స్ టీమ్ సహారాకి సంబంధించి. నిన్న సహారా బ్రో మొత్తం వాళ్ళ లైనప్ ఏదైతే అఫీషియల్గా అనౌన్స్ చేశారో మొన్న, ఫ్రోస్ట్, రూత్లెస్ అండ్ అల్ట్రా, రేజ్ వీళ్ళందరూ, రీపర్ వీళ్ళ ఐజీఎల్ అంట. సో వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నారు సహారా వైటీ క్లిప్స్ ఛానల్లో. మొత్తం మీ రోల్ ఏంటి, ఎవరెవరు ఏం చేస్తారు, సహారా వైటీ టీమ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏదో ఫైనల్ కూడా ఆడుతున్నారంట, అందులో 8 వాళ్ళు కూడా ఆడుతున్నారంట. సో ఇలా టోటల్గా మొత్తం ఒక ఇంటర్వ్యూలో అయితే జరిగింది సహారా వైటీ మధ్యలో కూర్చొని. ఆ ఇంటర్వ్యూ లేదా ఆ మీటింగ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు. అందులో సహారా వైటీ అంటే లైక్ ప్లేయర్స్ని అడిగారనమాట కొన్ని క్వశ్చన్స్, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఒకవేళ ఈ స్పోర్ట్స్ సక్సెస్లో మీరు లేదా మీకు సెట్ అవ్వకపోతే ఇలాంటి ఎవ్రీథింగ్. సో నేను కొన్ని ఒక క్లిప్ కూడా ప్లే చేస్తాను, చూసేయండి. అండ్ హెచ్టిజి హై టెంపర్ గేమింగ్లో కూడా ఆడుతున్నారు. హై టెంపర్ గేమింగ్లో కూడా ఇవాళ 10 kills ఎన్నో కొట్టారు ఎరంగల్ మ్యాచ్లో, నేను చూశాను మన మన టీమ్ సహారా. లాబీస్ కూడా మంచిగా ఆడుతున్నారు మన తెలుగు లాబీస్లో కూడాను. అయితే రూత్లెస్ సారీ రిపర్ ఐజీఎల్ ఏంటంటే కనుక కొంచెం డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే కనుక మన ఆడే తెలుగు స్క్రీమ్స్లో ఏంటంటే కనుక వీళ్ళు టీమ్ సహారా ఇదివరకు ఆడే వాళ్ళు, ఇదివరకు టీమ్ సహారా అయితే కనుక వేరు, అంటే రిపర్ రాకముందు, రిపర్ ఐజీఎల్ కింద రాకముందు టీమ్ సహారా వేరు. సో రిపర్ ఐజీఎల్ కింద వచ్చిన టీమ్ సహారా మారింది. అంత అగ్రెసివ్ కింద అయితే కనుక మేము ఆడేవాళ్ళం కాదు, నేనైనా సరే ఫ్రాస్ట్ అయినా, ఫ్రాస్ట్ అల్ట్రా బీటెక్ డిఎన్ఎఫ్ వెళ్ళేవారు, అండ్ ఇంకొక క్లవర్ వచ్చేవారు, అప్పుడప్పుడు రేజ్ జాయిన్ అయ్యేవాడు అప్పుడప్పుడు. సో అలా యా రెక్స్ రెక్స్ కూడా. సో అప్పుడప్పుడు అలా ఆడేవాళ్ళం. టీమ్ సహారా అంటే కంప్లీట్ ఫామ్ అవునప్పుడు అంటే జస్ట్ టీఎస్ అని పేరు పెట్టుకుని ఆడేవారు. స్టార్టింగ్లో ప్లాన్స్ ఉన్నాయి, మేము ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్. అండ్ మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 8-bit Goldie సంబంధించి. 8-bit Goldie ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు. స్కౌట్ మాట్లాడుతూ ఈ అనౌన్స్మెంట్ వన్స్ వచ్చినాక మీ అందరి ఫ్యూజ్లు అయితే ఎగిరిపోతాయి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే రీతిలో అయితే ఈ అనౌన్స్మెంట్ ఉండబోతుంది అనేసి స్కౌట్ అయితే చెప్పడం జరిగింది. అండ్ గోల్డీ కూడా వేరే లెవెల్ ఈ అనౌన్స్మెంట్కి సంబంధించి హైప్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. అండ్ ఇప్పుడు మనం 8-bit creatives ఇన్స్టాగ్రామ్లో చూస్తే అక్కడ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ కమింగ్ సూన్ అని ఒక పోస్టర్ అయితే పెట్టడం జరిగింది. లెట్స్ సీ చూద్దాం రేపు ఏం అనౌన్స్మెంట్ రాబోతుంది 8-bit నుంచి. నేనైతే చాలా ఎర్లీగా వెయిట్ చేస్తున్నాను ఏంటి ఆ అనౌన్స్మెంట్ అనేది 8-bit సంబంధించి. సో గెస్ చేయండి మీరు కూడా ఏంటి ఆ అనౌన్స్మెంట్ అనేది 8-bit సంబంధించి, కింద కామెంట్స్లో అయితే గెస్ చేయండి, చూద్దాం ఏంటి అనేది. సో గాడ్ లైక్ ఈ స్పోర్ట్స్లో జాయిన్ అవ్వాలని ఎవరికి ఉన్నట్టు చెప్పండి. నేను క్రోన్టెన్ లైవ్లో మాట్లాడుతూ ఒకవేళ మీకు గాడ్ లైక్ ఈ స్పోర్ట్స్లో జాయిన్ అవ్వాలని ఉంటే నాకు మెయిల్ చేయండి,
కాకపోతే మీ దగ్గర ఒక 100K సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. ఖచ్చితంగా మేమందరం కలిసి టుగెదర్ అయ్యి వర్క్ అయితే చేద్దాం. మీ దగ్గర 100K సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి, మన గాడ్ లైక్ కంటెంట్ క్రియేటర్ దాంట్లో మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఆల్ ఇండియా, ఇండియా వైజ్ గానైతే చెప్పడం జరిగిందనమాట. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, ఎవరైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా చెప్పండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. నేను వీడియో అయితే ప్లే చేస్తాను, క్రొంటన్ ఏం చెప్పారనేది చూసేయండి. तो जो भी कंटेंट क्रिएटर्स है पूरे इंडिया में या फिर जिनको भी मतलब सी अभी हम कंटेंट क्रिएटर भी ले रहे स्टेप बाय स्टेप कंटेंट क्रिएटर, चाहे उनके 100K सब्सक्राइबर क्यों ना हो, 400K 500K क्यों ना हो. तो अगर ऐसे बहुत सारे लोग होंगे फ्यूचर में कि जो गॉड लाइक मैन क्रिएटर, तो जो भी लोग इंटरेस्टेड है आप डायरेक्टली मुझे मेल कर सकते हैं. काफ़ी अच्छा प्लान है हमारा कंटेंट क्रिएटर्स के लिए भी, और साथ में मिलके ग्रो करेंगे. ऐसा कुछ नहीं है कि आपके 1 मिलियन फॉलोअर्स होने चाहिए या कुछ यूट्यूब होना चाहिए, मतलब 100K वगैरह की रीच वगैरह. तो साथ में मिलके ग्रो करेंगे, बताना गाइस ऐसे. तो आप ज्वाइन करना चाहते हो गॉड लाइक, क्योंकि गॉड लाइक का बूट कैंप जो आने वाले 2-3 महीनों में ना, लीक नहीं देना चाहते हम. మన తెలుగు కమ్యూనిటీకి సంబంధించి ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నా కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించచ్చు. నేను ఖచ్చితంగా మీకు క్రెడిట్స్ అయితే ఇస్తాను ఎవరు నాకు పంపించారనేది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై.